హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా మాక సో ఈరోజు వీడియో అయితే కనుక ఎన్ని ఐటమ్ ఫైవ్ రూపీస్ మార్కెట్కి వచ్చేసామండి సో ఇక్కడ మనకి ఈ వీడియోలో మొత్తం కూడా నేను ఓన్లీ ఫైవ్ రూపీస్ ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నానండి బయట మనకి ట్వంటీ థర్టీ ఫార్టీ రూపీస్లో అవైలబుల్ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ జస్ట్ మనకి ఫైవ్ రూపీస్కి మాత్రమే దొరుకుతాయండి సో ఇక్కడ నాట్ ఫార్ వన్ అండి కిచెన్ ఐటమ్స్ కానీ హోమ్ నీడ్స్ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట మనకి హెయిర్ ఎక్సరీస్ కానీ సో అలాగే ప్లక్కర్స్ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అలాగే నేను ఈ వీడియోకి సంబంధించిన అడ్రస్ లొకేషన్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను అలాగే కామెంట్లో కూడా పిన్ చేస్తాను సో ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే సో నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో అలాగే మీరు ఈ షాప్ని విజిట్ అయినట్లయితే కనుక ఇక్కడ ఫైవ్ రూపీస్ మార్కెట్తో పాటు టెన్ రూపీస్ మార్కెట్ అలాగే థర్టీ రూపీస్ మార్కెట్ సిక్స్టీ నైన్టీ నైన్ వన్ నైంటీ నైన్ వరకు షాప్స్ సపరేట్ సపరేట్గా అవైలబుల్ ఉన్నాయి ఉంటాయండి సో ఇక్కడ ఒక్క షాపింగ్ చేయవలసిన అవసరం లేదండి ఈ ఒక్క షాప్ కి విజిట్ అయితే మనకి అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ కనిపించే నైఫ్స్ అయితే కనుక ఫైవ్ రూపీస్ అండి సో ఇక్కడ మనకి బయట అయితే టెన్ రూపీస్ ఉంటుంది అలాగే ఇలా చిన్న చిన్న స్పూన్స్ కానీ అలాగే గరెట్లు కానీ మనకి ఫైవ్ రూపీస్ ఉన్నాయి బయట మనకి ఫిఫ్టీన్ ట్వంటీ అలా ఉంటాయి సో ఇక్కడ ఆపోజిట్లో టెన్ రూపీస్ మార్కెట్ ఉంటుందండి దీని మీద ఇంకా పెద్ద సైజ్ గరిటెలు కూడా ఉన్నాయన్నమాట సో మనం డైనింగ్ టేబుల్ మీదకి కర్రీస్ బౌల్లోకి తీసుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న గరిటలు మనకి రేర్ కదా అంటే తక్కువగా దొరుకుతాయి ఎక్కడ కూడా సో ఇలాంటివి ఇక్కడ ఫైవ్ రూపీస్లో అంటే చాలా తక్కువ అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్స్ సో ఇలాంటి ఐటమ్స్ అయితే కనుక చాలా ఉన్నాయండి అది వీడియో తీస్తే కనుక మొత్తం అదే వీడియో ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది కానీ కొన్ని మాత్రమే చూపించాను అన్నీ చూపించలేదు మీరు సో ఇక్కడ కనిపించేది అయితే కనుక మనకి దోశలు తీసేదండి ఇది మనకి చిన్నగా క్యూట్గా చాలా బంది ఇది కూడా మనకి సో కజ్జికాయలు అలాంటివి చేసినప్పుడు రౌండ్గా కట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలాగే మనకి దోశలు తీసేవి వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నమాట రౌండ్లు అలాగే స్క్వేర్లు సో ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట నైఫ్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బయట మనకి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్కి వచ్చేది ఇక్కడ జస్ట్ మనకి ఫైవ్ రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉందండి పిల్లర్ వచ్చేసి ఇక్కడ సో ఇది కూడా ఫైవ్ రూపీసే డిఫరెంట్గా ఉన్న పిల్లర్స్ కూడా మళ్ళీ కామెంట్ చేస్తారు ఇది ఎంత అది ఎంత అని చెప్పేసి సో నేను క్లియర్గా చెప్తున్నాను ఎనీ ఐటమ్ ఫైవ్ రూపీస్ అండి మొత్తం ఇక్కడ నేను వీడియో లాస్ట్ వరకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూపించేటివన్నీ కూడా ఓన్లీ జస్ట్ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి సో ఇక్కడకు వచ్చినట్లయితే మీకు బెనిఫిట్ ఏంటంటే టెన్ రూపీస్ మార్కెట్ థర్టీ రూపీస్ ఇలా విడివిడిగా అంటే సపరేట్ సపరేట్గా షాప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి సో ఇక్కడ మనకి పౌడర్ వేసుకునే బాక్స్ కూడా మనకి ఫైవ్ రూపీస్ అనమాట సో ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ఇది ఒక్కటే షాపింగ్ చేయవలసిన అవసరం లేదు సో మీకు మిస్ అవుతారని చెప్పేసి చెప్తున్నాను దీనికి ఆపోజిట్లోనే సపరేట్ సపరేట్గా మనకి ఫైవ్ రూపీస్ అన్నీ కలిపి ఒక షాపు టెన్ రూపీస్ అన్నీ కలిపి ఒక షాపు అలా ఉంటాయి అనమాట సో ఇవి వచ్చేసి ప్లాస్టిక్ వచ్చింది మనం ఫుడ్ ఐటెంకి అయితే వాడకూడదండి కొంచెం ప్లాస్టిక్ అయితే బాగాలేదు ఫైవ్ రూపీస్లో సో ఇది వచ్చేసి మనకి ఆయిల్ది తీసుకునేది అనమాట ఈ చిన్న ప్లాస్టిక్ది కూడా పిన్స్ అలాంటివి వేసుకోవడానికి స్టిక్కర్స్ వేసుకోవడానికి బాగుంటుంది సో అగర్బత్తి స్టాండ్ అనమాట సో మీకు ఇవి ఐటమ్స్ చూస్తుంటేనే తెలుస్తుంది బయట ఎంత కాస్ట్ పడుతుంది ఇక్కడ ఎంత కాస్ట్ ఉంది అనేది చిన్న చిన్న గరిట్లు అయితే నాకైతే చాలా క్యూట్గా అనిపించింది ఇంట్లో చాలా ఉన్నాయి సో అయినా కానీ నేను చాలా తీసుకున్నాను అనమాట సో అవి చూసేసరికి చాలా క్యూట్గా అనిపించింది అలాగే స్క్రబ్బర్స్ కానీ సో స్టీల్ స్టీల్లో కానీ ప్లాస్టిక్ ప్లాస్టిక్లు కానీ చాలా ఉన్నాయి అలాగే చిన్న చిన్న టర్న్ స్కూళ్ళు కూడా ఉన్నాయన్నమాట సో పిన్స్ అలాగే మనకి ఐటెక్స్ కాటిక సో చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ నాకు హెయిర్కి సంబంధించినవి కూడా మనకి చాలా ఉన్నాయండి నేను కొన్ని అయితే వీడియో తీయడం జరిగింది సో ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్వి కూడా చాలా ఉన్నాయి టూత్పిక్స్ కానీ ఇయర్ బాడ్స్ కానీ సో మీరు ఒకవేళ విజిట్ అయితే కనుక చూసి తీసుకోండి అంటే అన్నీ చాలా బాగున్నాయి అండ్ ఫైవ్ రూపీస్కి అయితే ఇక్కడ రావండి సో ఇది టీ ఫిల్టర్ వచ్చేసి టీ స్ట్రైనర్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అనమాట అలాగే కోమ్స్ కూడా ఉన్నాయి చాలామంది లాస్ట్ టైం టెన్ రూపీస్ మార్కెట్ పెట్టినప్పుడు మేడం మేము బిజినెస్ చేసుకోవాలి సో వీళ్ళు మనకి హోల్సేల్లో ఇస్తారా అని చెప్పేసి అడిగారండి యాక్చువల్గా వీళ్ళు కూడా బేగం బజార్ నుంచి తీసుకుంటారంటండి సో మీరు ఒకవేళ అలా తీసుకోవాలి బిజినెస్ చేయాలి అని అనుకుంటే కనుక బేగం బజార్ వెళ్తే మంచిదండి సో అక్కడ తక్కువ ఇది మనకి ఫైవ్ రూపీస్ కదా అక్కడ త్రీ రూపీస్కే వస్తాయి మనకి సో అలాగే సోప్ బౌల్స్ వచ్చేసి కూడా ఉన్నాయి ఇక్కడ మాస్క్లు సో అలాగే వేస్ట్ క్లాత్స్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక్కటని కాదండి సో ఇంకా నేను వీడియో కొన్ని మాత్రం తీశాను ఇంకా చాలా ఉన్నాయి సో ఇక్కడ మనకి కోమ్స్ కూడా ఉన్నాయన్నమాట చిన్న సైజువి సో ఒకవేళ మీరు బిజినెస్ చేయాలి అని అనుకుంటే కనుక చాలామంది లాస్ట్ టైం కామెంట్ చేశారు నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను పోస్ట్ చేయలేదు ఎక్కువ సో బేగం బజార్ వీడియో అయితే నేను ట్రై చేస్తానండి అది పెట్టడానికి హోల్సేల్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది పౌచ్ వచ్చేసి చాలా బాగుంది మనం చేంజ్ లాంటివి వేసుకోవడానికి అనమాట అది వచ్చేసి కీస్ కానీ కీస్కి కానీ పెట్టేసుకుంటే దాంట్లో చేంజ్ అనేవి వేయడానికి చిన్న చిన్న మనకి బాగా ఇంపార్టెంట్ ఈజీగా తీసుకోవాలి అన్నవి దాంట్లో వేసుకోవచ్చు అనమాట సో అది కూడా నేను తీసుకున్నాను అలాగే ఇక్కడ మనకి ప్లక్కర్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ప్లక్కర్స్ అయితే అసలు అన్ని వెరైటీస్ అయితే నేను ఇంత పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా చూడలేదు ఇక్కడ చూసాను మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ప్లక్కర్స్ అయితే సో నేను సింగిల్ సింగిల్గా అయితే మీకు ఇంకా ఎక్కువ చూపించలేదు వీడియో లెంతీ అయిపోతుందని కొన్ని మాత్రమే చూపించాను ప్లక్కర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట మనకి బయట ఫిఫ్టీన్ రూపీస్కి వస్తాయి ట్వంటీ రూపీస్కి వస్తుంది కానీ ఇక్కడ జస్ట్ ఫైవ్ రూపీస్లో ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సో లేడీస్కి అయితే మనకి ప్లక్కర్ ఇంట్లో పెట్టుకున్నామంటే మళ్ళీ అది ఎక్కడ పెట్టామో మనకే కనిపించదు అన్ని ప్లక్కర్స్ యూస్ చేస్తామన్నమాట సో పడుకున్నప్పుడు మర్చిపోయి పెట్టుకున్న విరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్లక్కర్స్ అనేవి లేడీస్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి నేను కూడా అయితే చాలా షాపింగ్ చేసిన దీంట్లో ప్లక్కర్స్ నేను కూడా చాలా హెవీగా తీసుకున్నాను అలాగే హెయిర్ బ్యాండ్స్ కానీ సైడ్ పిన్స్ కానీ హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ కానీ చాలా ఉన్నాయండి సో ఇక్కడ కనుక మనకి కాలేజ్ అమ్మాయిలు వచ్చినట్లయితే చాలా షాపింగ్ చేస్తారనమాట సో వాళ్ళ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటుంది పాకెట్ మనీ కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ ఇవి ఇంపార్టెంట్ కాబట్టి షాపింగ్ అనేది ఎక్కువ చేస్తారు వాళ్ళకి బాగా యూజ్ ఉంటుందండి లేడీస్కి వచ్చేసి సో అలాగే మనకి కొత్తగా మ్యారేజ్ అయింది ఇంట్లోకి చాలా ఐటమ్స్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు బయట మనకి త్రీ థౌజండ్ టూ అయితే అన్ని ఐటమ్స్ కావాలన్నమాట అంత అవుతుంది జస్ట్ ఇక్కడ మనకి థౌజండ్లోనే చాలా ఐటమ్స్ వచ్చేస్తాయి అనమాట టెన్ రూపీస్ మార్కెట్లో మనకి కిచెన్ నీడ్స్ కానీ హోమ్ నీడ్స్ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఎవరైనా వీడియో చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను ఒకసారి చెక్ చేయండి టెన్ రూపీస్ మార్కెట్ థర్టీ రూపీస్ మార్కెట్ కూడా చాలా బాగుంటాయండి చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి అనమాట అంటే బయట మనం కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఇంట్లోకి ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలి అనుకుని బయటకు వెళ్ళి మనం షాపింగ్ చేస్తే సో ఖచ్చితంగా టూ థౌజండ్ త్రీ థౌజండ్ అవుతుంది కానీ ఇక్కడ అంతే షాపింగ్ చేస్తే సో ఇక్కడ మనకి జస్ట్ థౌజండ్ రూపీస్లోనే అన్ని ఐటమ్స్ వస్తాయన్నమాట సో ఇక్కడ షాపింగ్ చేసినట్లయితే మనకి ఎక్కువ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి అలాగే తక్కువ కాస్ట్లో వస్తాయండి సో ఇక్కడ చూసారు కదా హెయిర్ బ్యాండ్స్ అయితే ఎన్ని అంటే అన్ని మోడల్స్ ఉన్నాయి సో ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట మనకి నెక్ చైన్స్ కానీ చిన్నపిల్లలకి క్యూట్ క్యూట్గా చాలా బాగున్నాయి సో చిన్నపిల్లల ఐటమ్స్ ఏంటంటే మనం ఏవి చూసినా సరే చాలా క్యూట్గా ఉంటాయి ఇది బ్రాస్లైట్స్ అనమాట చిన్నపిల్లలకి ఇది కూడా సో అలాగే హెయిర్ బ్యాండ్స్ కూడా మనం డ్రెస్ మ్యాచింగ్ యూస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట అలాగే మనకి డ్రెస్సెస్ జిప్స్ కానీ అలాగే మనకి మిషన్ థ్రెడ్స్ కానీ ఇవి మనకి మిషన్కి సంబంధించినట వానీస్ అంటారు కదా అవి సో అలాగే మనకి డబ్బలం అంటారు కదా సూది పెద్ద సైజు అవి అలాగే సెల్లో టేప్స్ కానీ సో కలర్ టేప్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి అలాగే కీచైన్స్ కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఏదైనా సరే మనకి ప్యాకెట్ బలంగా ఫైవ్ రూపీస్ అనమాట ఈ బ్యాండ్స్ వచ్చేసి సో ఇవైతే నాకు క్వాలిటీ ఎంత అనిపించలేదు మిగిలినీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ సో ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ క్యాప్స్ పోతే మనం బాటిల్ పాడేస్తాం కదండి సో ఇక్కడ ఈ బాటిల్స్ మనం బాటిల్ తీసుకొస్తే క్యాప్స్ తీసుకోవచ్చు అనమాట సో క్యాప్ ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అనమాట ఈచ్ వన్ సో ఇక్కడ మనకి వాటర్ గరాటి అంటారు కదా వాటర్ని స్ట్రైన్ చేస్తాము అది అనమాట సో అలాగే మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ అనమాట ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్లో కూడా సో ఇక్కడ మీరు విజిట్ అయితే కనుక అన్ని షాపింగ్ చాలా బాగుంటుందండి షాపింగ్ వచ్చేసి టెన్ రూపీస్ మార్కెట్లో కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయని ఎవరికి తెలియదు కొంచెం లోపలకి ఉంటాయి అనమాట చెక్ చేసుకోండి ఇది కూడా ఫైవ్ రూపీస్ అనమాట బయట మనకి థర్టీ ఫార్టీలో ఉంటాయి చిన్నపిల్లలు బెలూన్స్ సూతారు కదా అది చాలా తక్కువ కాస్ట్ ఉంది సో దీని అడ్రస్ వచ్చేసి దిల్సిప్ నగర్ మెట్రో మెట్రో స్టేషన్ అండి మీకు కనిపించేది ఇది జస్ట్ దిల్సిప్ నగర్ మెట్రో స్టేషన్లో ఆపోజిట్ పక్కకే ఉంటుందన్నమాట దాని పక్కకే ఇలాగా మనస చిన్న బజార్ థర్టీ రూపీస్ మార్కెట్ అని ఉంటుంది దానికి ఆపోజిట్లో టెన్ రూపీస్ మార్కెట్ అన్నీ ఇక్కడే ఉంటాయి సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ సూ కీప్ స్మైలింగ్